లాస్ట్ వీక్ మాకు వెస్ట్ వాళ్ళకి మెయిల్ పంపించారు, బహుశా ఈ దాడి మేము వాళ్ళే కారణం అనుకుంటున్నాము. సిటీ చుట్టూ ఉండే చెక్ పోస్ట్ అనేది మేము అలర్ట్ చేశాం, అలాగే బస్ స్టేషన్స్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో సెక్యూరిటీ టైట్ చేశాము. అలాగే ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ నడుస్తుంది. ఈ బ్లాస్ట్ లో కారణమైన వాళ్ళని మీరు పట్టుకోగలరా? పట్టుకుంటాం, పట్టుకుంటాం. ఎప్పుడు? వీలైనంత త్వరలోనే మేము పట్టుకుంటాం. ఒక రోజు పట్టచ్చా, ఒక వారం పట్టచ్చా, ఒక నెల పట్టచ్చా, రెండు సంవత్సరాలు, రెండు 10 సంవత్సరాలు? పట్టుకుంటామండి, పట్టుకుంటామని చెప్పాం కదా. అయినా మీరేంటండి, ప్రజలందరూ మా సర్వీసులతో వారు సంతృప్తిగా ఉన్నారు, మీరేంటండి ఈ విషయం అనవసరంగా హైలైట్ చేస్తారు? ప్రజల ధనం మాన ప్రాణాల రక్షణ కొరకై ఎలాంటి స్వభావం ఆలోచించకుండా సమాజాన్ని, వ్యవస్థను నిత్యం కాపాడుతూ నిరంతరం పోరాడేవాడే పోలీసు. మన పోలీసు అలా ఉంటున్నారంటున్నారా? ఉగ్రవాదుల నుంచి మీకు వెయిల్ వచ్చిందన్నారు, వస్తే మీరేం చేస్తున్నారు? వాళ్ళు చేశారు, వీళ్ళు చేసి ఉండవచ్చు, చెప్పడం కాదు సార్. మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తాం. దాడి జరిగాక చెక్ పోస్ట్లు అలర్ట్ చేసాం, సెక్యూరిటీ పెంచామో ఎన్నో చెబుతారు, అంతా అయిపోయాక ఏం చేసి ఏం లాభం సార్? ప్రజలకు సర్దుకుపోవడం అలవాటు అయిపోయింది. దాడి జరిగాక మనము మన వాళ్ళు బయటపడ్డారా అని చూసుకుంటాం, తర్వాత అలవాటు పడిపోవడానికి ప్రయత్నిస్తాం. ఇలా ఎంతకాలం? మీరు అనుకున్నట్లు ప్రజలు మీతో సంతోషంగా లేరు సార్. ప్రజల్లో మీ మీద రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది, దానికి మీ నిర్లక్ష్యమే కారణం కావచ్చు. కాదంటారా? ఒక దోషిని వాడు దోషి అని నిర్ధారించడానికి, నిరూపించడానికి మీకు పదేలు పడుతుంది. ఈజ్ దిస్ నాట్ యువర్ ఎనబిలిటీ? మీరు అక్రమాలు చేస్తున్నారని అనడం లేదు సార్, మీ పని మీరు సక్రమంగా చేయటం లేదని అంటున్నాం. ఒక పోలీసు ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా తన పని తన సక్రమంగా నిర్వర్తిస్తే దేశంలో ఏ ఒక్క మూల కూడా ఉగ్రవాదం అన్న మాట వినబడదు. మీరు ఆ సత్తా ఉంది, ఎస్ ఇండియన్ పోలీస్ హ్యాస్ దట్ పవర్ అండ్ వి బిలీవ్ ఇన్ దట్. మా నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తానని ఆశిస్తున్నాం సార్. పోలీసుల మాట అలా ఉంచితే మన రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు ఎంతగా పాటు పడుతున్నారో చూడండి. ఇలాంటి దాడులు వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగాయి, వాళ్ళ మాత్రం ఏం చేశారని? ఏమయ్యా మాజీ భూమ, నువ్వు పదాలు ఉన్నప్పుడు ఇలాంటి దాడులు బంధులు ఎన్ని జరిగాయి? అప్పుడు నువ్వు చేశావు రాజీనామా? చాలే కూర్చోయ్యా, ఏంటయ్యా బంధువులు రాస్తారా అంటూ? మా 5 ఏళ్ళలో చనిపోయిన వారి కింద మీ 3 ఏళ్ళలో చనిపోయిన వారే ఎక్కువ. అధికార పార్టీని దెబ్బతీయడానికి ఎలా ఉపయోగపడుతుందా అని చూస్తారు. తాను పార్టీ వాళ్ళేమో దాన్ని దాన్ని ప్రతిపక్షం పార్టీ వాళ్ళ మీద త్రోసి ఎలా తప్పించుకోవాలో చూస్తారు. నిజానికి వాళ్ళు ప్రశ్నించుకున్నట్టే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయడం లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమకు రాబోయే ప్రధాని మంత్రులు తమకేదో చేస్తారని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, కానీ చివరి వారు మిగిలిన ఏంటి? ఏంటి? మోసం, అసంతృప్తి. యాజ్ అబ్రహాం లింకన్ వన్స్ సెడ్, యూ కెన్ ఫుల్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, బట్ యూ కెన్ నెవర్ ఫుల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన సందర్భాల్లోనైనా అందరూ ఒక్కటై వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచించాల్సింది పోయి, ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఇలాంటివి మరొకసారి జరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే
ప్రతిపక్షం పాలన పక్షం అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం రెక్క చేయకుండా పోరాడే మన ఎన్ఎస్జి మిలిటరీ జవాన్లను చూడండి. Thank you.